ఇప్పటి వరకు వైసీపీని తమ్మటి రాంబాబు మాట్లాడటం లైవ్ చూసాం. ఇక మిగిలిన వివరాలకు వెళ్తే బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిన్నెల కన్నెపల్లి చిత్తాపూర్ భీమారం ఆవడ మండలాల్లో తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత గ్రావిటీ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం న్యూ డెమోక్రసీలు తెలిపాయి. ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని గత ప్రభుత్వాలు నిర్ణయించి కాలువలు, సొరంగాలు, రిజర్వాయర్లు, లిఫ్ట్లను 28 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం ప్రారంభించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కార్కు తలంచి 148 మీటర్ల ఎత్తుకు బ్యారేజీ ఎత్తును తగ్గించిందని ఎద్దేవా చేశారు. వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి. బడ్జెట్ లో విభజన సందర్భంలో కూడా పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గుర్తిస్తామని, తెలంగాణకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కూడా ఆ విధంగా జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని హామీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రాజెక్టుని పక్కన పెట్టాడని మేము అడుగుతున్నాం అన్నమాట. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించమని పోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. మల్లన్న సాగర్ లాంటి సాగరాలను నిర్మించాలో నిర్ణయం తీసుకుందాము. పంట కాలం అంతా నీరు ప్రవహిస్తే మల్లన్న సాగర్ అంతా 50 టీఎంసీలంతా పెద్ద పెద్ద సాగరాల నిర్మాణం అక్కర్లేదు అని చెప్పి జల నిపుణులు గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. దాన్ని పరిగణలోకి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే 2 పంటలకు నీళ్ళు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీరు లేక, సాగునీరు లేక, త్రాగునీరు లేక అలమటిస్తున్నటువంటి ప్రజల రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి ఒక్క పంటకి పూర్తిగా నీళ్లు రావటానికి వీలుగా ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకోవాలి అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మల్లన్న సాగర్ లాంటి సాగరాలను నిర్మించాలో నిర్ణయం తీసుకుందాము. పంట కాలం అంతా నీరు ప్రవహిస్తే మల్లన్న సాగర్ అంతా 50 టీఎంసీలంతా పెద్ద పెద్ద సాగరాల నిర్మాణం అక్కర్లేదు అని చెప్పి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.